జగన్ గారి పరిపాలన స్టార్ట్ చేసి ఈ రోజుకి కరెక్ట్గా 6 నెలలు అయింది. 6 నెలల పరిపాలన విధానం ఎలా ఉందనుకుంటున్నారు? బాగా వరస్ట్గా ఉందండి. అసలు ఏం బాగాలొచ్చింది నన్ను అడిగితే మాట్లాడటం కూడా వేస్ట్లాగా ఉందండి. ఇలాంటి పరిపాలన నాకు ఇప్పుడు 25 సంవత్సరాలు, నేను 2 సార్లు ఓటు వేసాను. ఇలాంటిది ఎక్కడ చూడాలి అసలు ఎప్పుడు వినలేదు కూడా. ఎవరు పెద్దలు కూడా చెప్పినట్లేదు నాకు. మామయ్య గారు ఎట్లా ఉండాలి అని చెప్తారు మామూలుగా. ఇలాంటి పరిపాలన ఎప్పుడు జరగదు, తుగ్లక పరిపాలన అంటారు కదా, అలా ఉందంట ఇప్పుడు. అది నాకు తెలిసింది. అది నవరత్నాలు చేస్తాడు, ముందర 3 ఫెయిల్ అయిపోయాడు. ఇంకేం చేస్తాడు నవరత్నాలు? అన్ని రేట్లు పెంచుతున్నాడు. తిరుపతి గుడి దుర్గూడి రేట్లే పెంచుతున్నాడు. ఇవన్నీ పెంచుకెళ్ళి ఏం చేస్తాడు? వాళ్ళ మొత్తం పెంచుకుంటున్నాడు. వాళ్ళ మొత్తం రేట్లు పాస్టర్లు 4-5 ఎత్తున్నాడంట. ఈ వాలంటీర్లు జీతాలు ఎత్తున్నాడు. ఎందుకంటే వాలంటీర్లు సచివాలయం పోస్టులు ఎందుకు? మా ఊళ్ళో 300-500 ఓట్లు ఉంటాయి. దాదాపు 40-50 పోస్టులు ఉన్నాయి. అంటే మేము 150 ఐదు నెలలకి. ఎంత వేస్ట్ మనీ కదా. ఎవడి మనీ ఎంత? మన డబ్బులు మనకి వేస్ట్ చేస్తారు. వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటాడు మన డబ్బులు, మన దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి. అంతా నాకు నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు, ఎవరో బాగా అందరూ బాగాలేదని అంటున్నారు. అయితే ప్రమాణ స్వీకారం చేసి రోజునే అన్నారు కదా ఆయన, 6 నెలల్లోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటానని. అయితే లేదంటారు అలా పరిపాలన? వరస్ట్ సీఎం అనిపించుకున్నాడు. ఎప్పుడు దేశ చరిత్రలో ఎక్కడ లేనిలాగా ది వరస్ట్ సీఎం అనిపించుకున్నాయి నాకు తెలిసినంతవరకు. బెస్ట్ సీఎం కదా, వరస్ట్ అంటే ఆయనకి సూటి. ఆ పేరు కూడా ఆయన కోసమే పెట్టినట్టు ఉంది వరస్ట్ అనేది. అది అయితే నెక్స్ట్ ఈరోజు ఎలక్షన్ గురించి కూడా ఒక కోడ్ అయితే మనకి ఇచ్చారు. డిసెంబర్15 నుంచి బ్యాలెట్లు సిద్ధం అవుతాయని. ఈ ఎలక్షన్లో టీడీపీకి వైసీపీకి పోటీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పంచాయతీ ఎలక్షన్లో మేము అనుకోవడం ఏంటంటే జనాల్లో మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. పంచాయతీలో ఖచ్చితంగా టీడీపీకి గెలుస్తుందని మేము 100% నమ్ముతున్నాం. మాకు నమ్మకం ఉంది, కష్టపడతా ఉన్నాం మేము అనుకుంటాం. అయితే ఈరోజు చూసుకుంటే ప్రథమంగా టీడీపీ నుంచి నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, కొంతమంది వేరే పార్టీలకి వెళ్ళిపోయే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎందుకు జరుగుతుందంటారు అసలు ఇట్లా? టీడీపీ నుంచి కార్యకర్తలు వెళ్ళరండి. టీడీపీ పార్టీకి బలమే కార్యకర్తలు. నాయకులు వెళ్తారంటే వాళ్ళ సొంత అవసరాల కోసం వెళ్తారండి. అవినాష్ వెళ్ళాడు, వంశీ వెళ్ళాడు అంటే అవినాష్ ఏదో అమ్ముకోవడానికి వెళ్ళాడు, ఆస్తులు కాబట్టి వెళ్ళాడు. వంశీ అంటే ఏదో పర్సనల్ లాభాల కోసం వెళ్ళాడు. ఈ అందుకని కార్యకర్తలు ఎప్పుడు టీడీపీ పార్టీ విడవనండి. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చంద్రబాబు వెళ్ళిపోయినా మా టీడీపీ పార్టీకి బలం కార్యకర్తలేనండి. టీడీపీ పార్టీ పోద్ది భూస్థాపన చేస్తానే పిచ్చి మాట్లాడండి. ఎవడి వల్ల కాదు అది. ఇలాంటి టీడీపీ పార్టీ కొత్త ఏం కాదు. పడిపోవడం లేకపోవడం ఇవన్నీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇవన్నీ అలవాటే పార్టీకి. కార్యకర్త నిర్మాణం అందరూ పార్టీకి ఏమవుదు, మేమేమనుకుంటున్నాం అది. అయితే పార్టీ నుంచి విడిపోయిన తర్వాత అవినాష్ కానీ వంశీ కానీ చంద్రబాబు అయితేనేమి, లోకేష్ బాబును అయితేనేమి కొంచెం వ్యాఖ్యలు అయితే చేశారు, దాని మీద మీ అభిప్రాయం? నాకు తెలిసి అయితే అవినాష్ వ్యాఖ్యలు చేయదు అనుకుంటున్నానండి. వంశీ అయితే బాగా వరుసగా మాట్లాడుతున్నాడు, పర్సనల్కి వెళ్తున్నాడు. ఇప్పుడు పర్సనల్కి వెళ్తే ఆయనకి వీళ్ళకి చాలా తెలుసు, వీళ్ళు మాట్లాడతారు. అలా పర్సనల్కి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆయనకి ఏదో అవసరం కోసం మారాడు, సైలెంట్ కూర్చోవాలా, ఆయన పని ఆయన చేసుకోవాలా. పార్టీ చంద్రబాబుని లోకేష్ని దానికి ఏమొచ్చిందండి? చంద్రబాబు రాజకీయ చిత్రం లేదు, ఆడి వయసు. వంశీకి రాజకీయ చతురి ఇచ్చింది ఎవరో? చంద్రబాబు. రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే. అదే వాళ్ళు చంద్రబాబు తిట్టే స్థాయికి వంశీ వెళ్ళాడు. అదండి. అయితే ముఖ్యంగా చూసుకుంటే మొన్న కొడాల నాని దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఒక ప్రజాస్వామ్యంలో ఉండి అలాంటి మాటలని ఎలా మీరు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఆ మాటల యొక్క? మేము అసలు కొడాల నాని మనిషిగా ఎప్పుడూ చూడలేదండి. మేము అతను కొడాల నాని అనే మనిషిని ఎప్పుడు మేము మనిషిగా అసలు మేము చూడలే ఆయన్ని. అంత ఆలోచించం కూడా అసలు ఆయన గురించి మేము అది. అయితే ఈరోజు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియానిటీని సపోర్ట్ చేస్తుంది, హిందుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంది అన్నట్టుగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? 100% నిజం అండి. అది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తిరుపతి గుళ్ళో రేట్లు పెంచారు, దుర్గుళ్ళో 20 రూపాయల టికెట్ 100 రూపాయలు చేశారండి. దగ్గర ఫోటో కూడా ఉంది అది. ఇలా చేసుకుంటే జెరూసలేం వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇవ్వటం, పాస్టర్కి 4-5 వేలు దేనికి ఇవ్వాలండి పాస్టర్కి? ఇవన్నీ ఎవరి డబ్బులు అండి? క్రిస్టియన్ పెంచడమే కదా పాస్టర్ డబ్బులు ఇవ్వండి. నువ్వు పాస్టర్ వచ్చి కొత్త కొత్త వాళ్ళు ఇవ్వమంటవేగా. సో నాకైతే అంత తప్పేది ఆ విషయం. నా ఈరోజు చూసుకుంటే రాజధానిలో అభివృద్ధి కూడా ఆగిపోయింది, పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై మీ అభిప్రాయం? జగన్ గారిని చూసి వెళ్ళిపోతారండి. ఆ జగన్ గారు ఫేస్ వాల్యూ మరి ఏంటో, మరి బెస్ట్ సీఎం వరస్ట్ సీఎం ఆయనే అర్థం చేయాలి, ఆయనే ఆలోచించుకోవాలా. మరి ఆయన బెస్ట్ సీఎం వెళ్ళిపోతున్నారు, వరస్ట్ సీఎం వెళ్ళిపోతున్నారు. మరి వచ్చిన వాళ్ళు బ్యాంకులు పోయింది, 3 బ్యాంకులు నిన్న మొన్న మేము అటు వెళ్ళి వచ్చాం. రాజధాని బిల్డింగ్లు మొత్తం అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి. మేము కట్టే సంవత్సరం వెళ్ళినప్పుడు ఏంటంటే రోడ్లు అప్పుడే బాగా స్పీడ్ వర్క్ చేస్తున్నారు. సంవత్సరం తర్వాత ఇప్పుడు వెళ్తే అసలు రోడ్లు అన్నీ అయిపోయినాయి, గుంటలు పడిపోయినాయి. అంతా దారుణంగా ఉంది. రాజధాని కూడా ఆగిపోద్దని మేము అనుకుంటున్నాం. మళ్ళీ చంద్రబాబు గారు వస్తే మళ్ళీ ఏమైనా చేసే అవకాశం ఉంటుంది, పెట్టుబడులు వస్తాయి, నమ్మి 10 కంపెనీలు వస్తాయి. ఇన్నోరు నమ్ముతారండి జగన్? 4-5 నెలల్లో జైలుకి వెళ్తారు అంటున్నారు. ఆల్రెడీ జైలు 16 నెలలు జైలు చేసి వచ్చాడు. ఇన్నమ్మి ఎవరు వస్తారండి? అది అయితే ఈరోజు చూసుకుంటే మొన్న అమరావతి పర్యటన చేసిన రోజుని స్టార్టింగ్ తొలిదశలోనే కొంతమంది రాజధాని ప్రజలు అయితేనే వైసీపీ కార్యకర్తలు అంటూ కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. చెప్పులు విసిరి నిరతన వ్యక్తం చేసే పరిస్థితులు చూసాం, దాని మీద మీ అభిప్రాయం? చెప్పులు విసిరారంటే ఇప్పుడు మా ఊర్లో 10 గమ్మలు ఓట్లు సార్.
వైసీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు. అట్లాగే రాజధానిలో వైసీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు. వీళ్ళు పర్యటన చేశారు వైసీపీ వాళ్ళు, మరి నాయకులు చోటా నాయకులు మరి కార్యకర్తలు ఎవరైతే ఎవరైతే ఎవరు తెలియదు, విసిరిచ్చారు ఎవరు తెలియదు, వేసిన మాట వాస్తవమే, అలా వేయడం తప్పే. అయితే ఆయన పర్యటన మీరు సమర్థిస్తారా? రాజధాని పెడతానండి నేను, సమర్థిస్తాను, 100% సమర్థిస్తాను. ఆయన చేసిన అభివృద్ధి మళ్ళీ ఆయన చూసుకోవడం వెళ్ళాడు, ఎలా జరుగుతుంది ఆగిపోయిందని ఆయన చూసుకోవడం వెళ్ళాడు కదా, స్టార్ట్ చేసింది ఆయనే కదా అదనమాట. అయితే గత ప్రభుత్వం వచ్చేసి రాజధాని ఓన్లీ గ్రాఫిక్స్లోనే చంద్రబాబు నాయుడు కట్టాడు, అక్కడ ఒక ఇటక కూడా కదల్చలేదు అంటూ బత్స సత్యనారాయణ గారు కూడా శ్మశానంలా చేశారని చెప్పి వ్యాఖ్యలు అయితే మనకు వినిపించినాయి. దీని మీద మీ శ్మశానం అంటే వాళ్ళ అమ్మ నాన్న అక్కడ బతి పెట్టారండి బత్స సత్యనారాయణ శ్మశానం అంటానికి. ఒక ఇటుకే లేదన్నారు, బిల్డింగ్లో ఉన్నాయి, ఇటుకలు లేవు అక్కడ నిజంగానే, బిల్డింగ్లు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఒకటికి వెళ్ళి అసలు అంతస్తులు కట్టాడు చంద్రబాబు చేసిన తప్పదే. చంద్రబాబు రాజధాని కట్టకుండా పోలవరం కట్టకుండా పార్టీ మీద దృష్టి పెట్టుకుంటే మాకు ఇప్పుడు కూడా మాకు గతిపెట్టేది కదా మా పార్టీకి, మళ్ళీ పార్టీ మాకు గెలిచేది. ఎంతసేపు చంద్రబాబు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి అభివృద్ధి చేశాడు, జనాలకు అభివృద్ధి నచ్చలా, జనాలకు కావాల్సిన కరప్షన్ సీఎం కావాలా, సో జనాలు అడ్డుపోయారు. అది ఒక పౌరుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓ పౌరుడిగా ఏం చెప్పాలనుకున్నా మాకు ఈ పరిపాలన అసలు రాష్ట్ర ఈ ప్రభుత్వానికి కుదరలేదండి, పరిపాలన అనేది అలా కుదరలా అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ త్వరగా మారితే బాగుంటుంది, వాళ్ళంతా వాళ్ళే జనాలు ఓడించకముందే వాళ్ళే దిగిపోతే బాగుంటుంది అని మన అభిప్రాయం. మీ ఊర్లో గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎలా వర్క్ అవుతుంది? ఎలా ఉందంటే చిన్న ఎగ్జాంపుల్, మాకు తెలిసిన వాళ్ళకి పింక్ కార్డ్ అండి, వాళ్ళు మొన్న వచ్చి మీ రేషన్ వస్తుందా అన్నారు, నాకు తెలిసి పింక్ కార్డ్ వాళ్ళకి రేషన్ రాదు, అదే అండి వాళ్ళు తెలియదు అట్లు అట్ల వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, పింక్ కార్డ్ రేషన్ వచ్చిందని నేను ఎప్పుడు వినలా, నాకు తెలియదు కూడా. ఆడొచ్చి మీకు రేషన్ వస్తుంది సార్, మీరు రేషన్ ఇప్పుతా అన్నారంట మా బ్రదరాలు ఇంటికి వెళ్ళి, ఆయన చెప్పాడమ్మా మా పింక్ కార్డ్ అమ్మా వైట్ కట్టాలి రేషన్ ఇస్తారమ్మా తెలుసుకుని కొంచెం రామ్మన్నారంట. అలా ఉందా నా గ్రామ వాళ్ళంటే వ్యవస్థ అలా ఉంది, అది వాళ్ళ జీతాలలాగా ఎత్తున్నారు అంతే, అది వాళ్ళ ఓటు కొనుక్కుంటున్నారు అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వైసీపీ టీడీపీ టిక్కులు కొడుతున్నారు, ఇక పథకం పెట్టుకుని టీడీపీ వెళ్ళండి వెళ్ళకూడదు, ఇక తీసుకెళ్ళి ఎమ్మెల్యే చెప్తారు, ఎమ్మెల్యే ఆ పథకం వెళ్ళి ఆపేస్తాడు ఈ అర్హులకి టీడీపీ వాళ్ళకి, అలా జరుగుతుంది. అందుకే గ్రామ వాళ్ళు తప్ప వాళ్ళ వల్ల ఏ మనిషికి ఊర్లో ఎవరికి ఉపయోగం లేదండి. అది కాదు మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.